ఇక్కడ నుండి మళ్ళీ ఇది రఘునాథ్ ట్యాంక్ మనం చూసుకున్నాము. ఇక్కడ పూర్తయిన తర్వాత చివరి ప్రోగ్రామ్ ఇక అటెండ్ చేస్తాడు, అరసపల్లికి వెళ్తారు, అక్కడ వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడు మనము అరసపల్లికి వెళ్దాము. సేమ్ మళ్ళీ వచ్చిన రూటే వెళ్ళడం జరుగుతుంది. ఈ రఘునాథ్ ఆలయం నుండి మనం బయటికి వెళ్తున్నాము. కిల్లా పాత కిల్లా ఇది, లోపల మనం చూస్తున్నాం అన్నీ. బయటికి వెళ్తున్నాం కిల్లా నుండి. బహిరంగ సభకు వెళ్ళే మార్గం ఇక్కడ నుండి అక్కడ చేసుకొని జూనియర్ కాలేజ్, ఇది పాతది ప్రభుత్వ జూనియర్ కళాశాల బాయ్స్. నేను ఇక్కడే విద్యను అభ్యసించాను. ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది కిల్లా రహదారి నుండి ముందుకు వెళ్తున్నాము. కిల్లా టు బోధన్ రోడ్ వెళ్ళే మార్గము. ఈ మార్గం నుండి మళ్ళీ అరసపల్లికి వెళ్తాను. రహదారి అంతా కూడా మున్సిపల్ కార్మికులతో శుద్ధి చేసేసి సిద్ధంగా పెట్టారు. మనం వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ నిజామాబాద్కు హెలికాప్టర్లో రావడం జరుగుతుంది. హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్కు చేరుకున్న తర్వాత హెలికాప్టర్లో రాష్ట్ర మంత్రి కేటీఆర్తో పాటు రహదారుల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత వాళ్ళు రావడం జరుగుతుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి కూడా హెలికాప్టర్లో వస్తున్నట్టు సమాచారం. వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ నుండి మళ్ళీ తాను తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఇందాక రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ చూడడం జరిగింది. అది 22 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఆ చెరువు అభివృద్ధి కార్యక్రమాలు 22 కోట్ల రూపాయలు పెట్టి చేయడం జరిగింది. ఇక్కడ కిల్లా రోడ్ నుంచి అది ప్రారంభించిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ అరసపల్లిలో ఏర్పాటు చేసిన వైకుంఠధామం దాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు కూడా ఏ రకంగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. అటే ప్రయాణం అవుతున్నాం మనము. ఇది కిల్లా రహదారి, మధ్యలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా బోధన్ రోడ్ వెళ్ళే రహదారి. ఇది బోధన్కు ఈ రకంగానే వెళ్తారు. ఈ ప్రాంతం అంతా కూడా ఫంక్షనాలతో బిజీగా ఉంటుంది. ఇప్పుడు మైనార్టీ జోన్ ఇదంతా కూడా కంప్లీట్గా రోటరీ క్లబ్ సంబంధించింది. ఇది హై స్కూల్, క్రిసెంట్ హై స్కూల్ ఏర్పాటు. ఇక్కడ బోధన్ బస్టాండ్ మార్గం. ఇది కొత్త మార్కెట్, నూతన మార్కెట్. ఇది కూడా ప్రారంభోత్సవం ఉండే కానీ ఇంకా పనులు పూర్తి కాకపోవడం వల్ల దీన్ని కొంచెం పెండింగ్లో పెట్టారు. ఇది మనం చూస్తున్నాం, ఇది నూతన మార్కెట్. ఇది కంప్లీట్గా వెజిటేబుల్ మార్కెట్. ఇదంతా కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్ త్వరలో మళ్ళీ ప్రారంభిస్తారు దీన్ని. ఇది బోధన్ బస్టాండ్. అరసపల్లి వెళ్ళే మార్గం ఇది. బోధన్ బస్టాండ్ నుండి అరసపల్లి వైపు వెళ్తున్నాం మనము. ఈ సెంట్రల్ లైటింగ్ డివైడర్ మొత్తం కూడా మళ్ళీ గులాబీమయం కనబడతా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో గులాబీ తోరణాలు, గులాబీ జెండాల కట్టేశారు. ఇదంతా కూడా ఇది
అర్సాపల్లికి వెళ్ళే మార్గము నటరాజ్ థియేటర్ ఇరువైపులా మున్సిపల్ కార్మికులు శుద్ధి చేసేసి ముగ్గు కూడా వేస్తున్నారు. స్వాగతం పలికేందుకు నిజామాబాద్ నగరం సిద్ధమైంది. మంత్రి కేటీఆర్ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు భారీగా చేశారు. మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కాన్వాయ్ ఈ రకంగానే వెళ్తుంది. కేటీఆర్ గారి కాన్వాయ్ కాన్వాయ్ వచ్చిన సమయంలో కంప్లీట్గా రహదారి అంటే ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరుగుతుంది. వన్ వే చేస్తారు. మనం చూస్తున్నాం ఇది బోధన్ రోడ్ వెళ్ళే మార్గము. అర్సపల్లి మానపల్లి నుండి ముందుకు వెళ్తూ ఉన్నాము. అర్సపల్లి వెళ్ళే వైపు రహదారి ఇది కంప్లీట్గా. నిజామాబాద్ నగరం ఎంత అందంగా తీర్చిదిద్దిరో ఇప్పటి వరకు మనం చూసిన విజువల్ చూస్తే తెలుస్తుంది. అటు వైకుంఠ ధామాలు కానీ ఇటు మినీ ట్యాంక్ బండ్ కానీ చాలా చక్కగా అభివృద్ధి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తర్వాత తెలంగాణ అనేది అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ నగరానికి చాలా వందల కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు అనేటివి జరిగినాయని చెప్పుకోవచ్చు. ఈ సెంట్రల్ లైటింగ్ మనం చూస్తున్నాం. సెంట్రల్ లైటింగ్కు కంప్లీట్గా మెరిడియన్ మధ్యలో డివైడర్కి అంతా కూడా గులాబీ తోరణాలు గులాబీ జెండాలు కట్టేసి మంత్రి కేటీఆర్కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గులాబీ దండ అంతా కూడా అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడు మనము ఫ్రూట్ మార్కెట్ నుండి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఫ్రూట్ మార్కెట్ గోశాల రోడ్ ఇది ముందుకు వెళ్తున్నాము. కంటిన్యూగా అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా వర్షాకాలము గతంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వాటర్తో నిండిపోయి ఉండేది. కానీ మనకు డ్రైనేజ్ని చక్కబెట్టడం వల్ల కాస్త ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. వాటర్ తక్కువ స్థాయిలో ఉంటుంది. డివైడర్లకు వాటర్ వెళ్ళేందుకు కూడా మధ్యలో అక్కడక్కడ ఓపెన్ ఛానల్ ఓపెన్ పెట్టడం జరిగింది. ఇది అర్సపల్లి ఇటు ఆటో నగర్ అటు వెళ్ళే మార్గం. అది అర్సపల్లి వెళ్ళే మార్గం మొత్తం కూడా గులాబీమయం చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్లో వాటర్ ట్యాంక్ మాలపల్లి ఆటో నగర్ వాటర్ ట్యాంక్ అర్సపల్లి వాటర్ ట్యాంక్ ఇది. అర్సపల్లిలో వైకుంఠ ధామం ఇది చివరి ప్రారంభోత్సవం. ఇక అక్కడ ఎలిఫెంట్ దిగిన తర్వాత ఐటీఎఫ్ ప్రారంభించిన తర్వాత తొలి కార్యక్రమం. అక్కడ నుండి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ మంత్రి కేటీఆర్ ఈ అర్సపల్లి గ్రామానికి ఎంటర్ అవుతారు. ఈ అర్సపల్లి గ్రామంలో ఎంటర్ అయినాక ఇక్కడ వైకుంఠ ధామం భారీ ఎత్తున నిధులతో ఈ వైకుంఠ ధామాన్ని అభివృద్ధి చేశారు. ఇది అర్సపల్లి వైకుంఠ ధామం. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము.